మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 6వ వార్డుకు నామినేషన్ దాఖలు చేశారు బీజేపీ అభ్యర్థి మల్లికార్జున్ నగర్ అధ్యక్షులు కూతాడి అనిల్ కుమార్. జాతీయ పార్టీ బీజేపీ నుండి టికెట్ రావటం నా అదృష్టమని నన్ను నమ్మి ఈ బాధ్యతను అప్పచెప్పారు. పార్టీకి నన్ను నమ్మి ఓటు వేసే ప్రజలకు ముందుగానే కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. 6వ వార్డుకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నా నేను మీ ముందుండి పరిష్కరిస్తానని తెలిపారు. రెండు మూడు కప్పుకోండి, మళ్ళీ చేయండి, చెప్పా బాబు, ఏం స్పీచ్ ఇస్తారు, ఏం చెప్పు, గట్టిగా చూద్దాం చేయి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, నాయకత్వం, నరేంద్ర గారి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కొంపల్లి మోహన్ రెడ్డి అనే నాయకత్వం వర్ధిల్లాలి, భారతీయ జనతా పార్టీ జిందాబాద్. నేను 6వ వార్డు నుండి మల్లికార్జున్ నగర్ 6వ వార్డు నుండి కాంటెస్ట్ చేస్తున్నాను. భారతీయ పార్టీ తరఫు నుండి కూతాడి అనిల్ కుమార్ 6వ వార్డు. మన 6వ వార్డులో చాలా వరకు చాలా సమస్యలు ఉన్నాయి. చాలామంది ఇంతకుముందుకు నాయకులు ఉన్నారు, వాళ్ళ నాయకులందరూ ఏ విధంగా పరిపాలన చేసినారో అందరూ చూస్తూ ఉన్నారు. దానికి భిన్నంగా మనము మన ఏరియాని డెవలప్ చేసుకోవాలన్న ఉద్దేశంతో, చదువుకున్న వ్యక్తులు ఉండాలన్న ఉద్దేశంతో బయటికి రావడం జరిగింది. నేను స్కూల్ రన్ చేస్తున్న వ్యక్తిగా నాకు అక్కడ ఉన్న సమస్యలు, ప్రతి గల్లీ గల్లీకి ఏమేమి ఉన్నాయో అవన్నీ తెలుసు. పర్సనల్గా అందరి సమస్యలు అవన్నీ సరైన మార్గంలో నడవాలంటే సరైన వ్యక్తి రావాలన్న ఉద్దేశంతో ఈ పార్టీలోకి రావడం జరిగింది. ఈ పార్టీ నుంచి పోటీ చేయడం జరుగుతుంది. పార్టీలో నుండి వచ్చిన వెంటనే అక్కడ ఉన్న సమస్యలన్నీ తొందరగా తీరుస్తానని మీ అందరి ముందు వాగ్దానం చేస్తున్నా. భారతీయ జనతా పార్టీ జిందాబాద్. పిఎం అయిన తర్వాత మనకి ఎన్నెన్ని మార్పులు జరిగినాయో మనం అందరు చూస్తూ ఉన్నాం. మన ఏరియాలో మొత్తం ఇండియా మొత్తంలో ఎన్ని మార్పులు చేశారో చూస్తూ ఉన్నాం. బేటీ బచావో బేటీ పడావో అనే నినాదంతో ముందుకు వెళ్తున్నారు. అలాగే నేను కూడా స్కూల్ పర్సన్ కాబట్టి నేను కరెక్ట్ అయిన ఎడ్యుకేషన్ ఇస్తూ పిల్లలందరికీ మంచి మార్గంలో తీసుకెళ్లాలన్న మెయిన్ ఉద్దేశంతో ఈ పార్టీ నుండి ముందుకు పోవడం జరుగుతూ ఉంది. మన నేను ఈ ఏరియాలో ఏరియా స్థాపించినప్పటి నుండి ఈ ఏరియాలో ఉంటున్నాము. అన్ని సమస్యలన్నీ చూస్తూ ఉన్నాము. ఈ సమస్యలన్నీ తీరాలంటే ఒక మంచి నాయకుడు కావాలన్న ఉద్దేశంతో ఎన్నో రోజులు కుమార్, నేను భారతీయ జనతా పార్టీ ఎస్టీసీ స్టేట్ ట్రెజరర్ని. ఈ మన భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మన అనిల్ గారు బండిలో తిరుగుతున్నారు. దానికి ఆయన ఆయన మేధావుడు విద్యావంతుడు, స్కూల్స్ ఉన్నాయి, మంచి పరిణామాలు ఉన్నాయి. మన ఆర్ఎస్ఎస్ సంఘ కార్యకర్త, అనేక పర్యాణాలు ఆయన అంచలంచలుగా పనిచేసుకుంటూ వస్తున్నారు. కావున పార్టీ పరిధిలో ఆయన దృష్టిలో పెట్టుకొని ఆయనకు నామినేషన్ వేయమని పార్టీ అభిప్రాయాలు ఉన్నాయి, ఆదేశాలు ఉన్నాయి. ఆదేశాల ప్రకారంగా ఆయన నామినేషన్ వేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఆయన రాబోయే రోజుల్లో ఘన విజయం సాధిస్తాడని మేము సమాధానంగా. అన్నగారు మాకు మా జనాల నుంచి వచ్చిన వ్యక్తి. మేము ఎందుకంటే మా బస్సు మా అన్నగారు అనిల్ కుమార్, కూతాడి అనిల్ కుమార్ గారిని మేము కష్టపడి నిలబడించుకున్నాము. ఒక పార్టీ కావాలా మాకు. ఇన్ని రోజుల నుంచి 20 సంవత్సరాల నుంచి ఎవరు పట్టించుకొని మా అన్నగారు ఉంటే మా బస్సులో మాకు తెలిసి మేము చెప్పింది చేస్తాడు కాబట్టి మేము నిలబెట్టుకున్నాం. ఈరోజు మా ప్రతి ఒక్క అండగా ఉండాలని, ప్రతి ఒక్కరు మాకు సాయం చేయాలని మా అన్నగారి తరఫు నుంచి కృతజ్ఞతలు చెప్తున్నాను. సబ్కు నమస్తే. భారతీయ జనతా పార్టీకు సబ్కు నమస్తే. మేము మల్లికార్జున్ నగర్ సే బాత్ కరో. మేరా నామ జగదీష్ హై. అభీ తక్ కోయి లీడర్ నా కోయి అభీ తక్ హమారే బస్తీ కు హమారే కాలనీ కు కోయి నీ ఆయా తో హమ్ ఇస్కే లియే హమారే అనిల్ సర్ కు హమారే వార్డ్ కి తరఫ్ సే హమ్ లోగ్ సబ్జనే ఇన్కు రిక్వెస్ట్ కర్నే కే బాద్ హమారీ బాత్ సున్నే కే బాద్ ఉన్ ఆజ్ నామినేషన్ కే లియే ఆయే. ఇన్కే లియే బహుత్ బహుత్ ధన్యవాద్. ఔర్ హమారే జో బస్తీ మే హమారే కాలనీ మే జిత్నా ప్రాబ్లమ్ హై ఉన్కు సబ్ పతా హై. ఇన్కే లియే ఉస్మే ఖడా కరే. భారతీయ జనతా పార్టీ కే లియే యే రిక్వెస్ట్ హై. హమ్ డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ కి అప్నా భారతీయ జనతా పార్టీ హై ఉసే డైరెక్ట్ కనెక్షన్ హమారా మే. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నేను 6వ వార్డులో ఒక అభ్యర్థిని. అన్నగారితో స్ఫూర్తితోటి తిరుగుతున్నాము గత కొన్ని రోజుల నుంచి. అన్నయ్య ఈరోజు ఏదో ఉట్టిగా ప్రజల్లో ఇది రాజకీయమే చేయాలని రాలేదు. ఈ కాలనీలో ఉన్న ప్రాబ్లమ్స్ని ప్రతి ఒక్కటి చూసి అందరిని అడిగి ప్రతి ఒక్కటి కనుక్కొని ఈ పార్టీ నుంచి అన్నయ్య గారు వచ్చారు. అన్నయ్య గారు వెనుక మేము అందుబాటులో ఉండి ప్రతి ఒక్క సమస్యల్ని అన్నయ్యతోటి
పరిష్కరించుకుంటామని మేము అనుకుంటున్నాము. ఇంకొకటి, ఇది స్వార్థం గురించో దేని గురించో కాదు, గతంలో జరిగిన ఎన్నో పార్టీలు ఎన్నో మంది చేశారు కానీ కాలనీలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. కాబట్టి అన్న ఈరోజు ముందుకు వచ్చారు, అన్న అనుకోండి, ఈ పార్టీ నుంచి మేము పార్టీని ఘన విజయంగా చేపించుకుంటాము. జాతీయ పార్టీ ప్లస్ ఎన్నో పనులు మనకి చేపించుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఎస్పెషలీ గతంలో చేసిన ఎంతో మంది రాజకీయ నాయకులు, రాజకీయ వ్యక్తులు చదువుకొని ఉండొచ్చు, చదువుకొని ఉండొచ్చు, కానీ ఒక అర్థవంతమైన వ్యక్తి, ఒక జ్ఞానవంతమైన వ్యక్తి మాకు కావాలనుకున్నాము. అది ఒకటి, మాకు లోకల్ మా మనిషి, మా కాలనీలో ఉండే ఒక వ్యక్తి మాకు ఉంటే ప్రతి ఒక్క సమస్యల్ని, ప్రతి ఒక్క బాధల్ని ఇంటింటికి వెళ్ళి కనుక్కుంటాడు, సమస్యల్ని పరిష్కరి